ఒక సిటిజన్ గా రెండు రకాలుగా మీరు బాధ్యులు కాబట్టి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను అన్నాను బయ్యారం గురించి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పినారు. ఏమని చెప్పినారు? తెలంగాణలో వి విల్ సెటప్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో, అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన పేపర్లో చూసిన, ఈరోజు టీవీలో కూడా చూసిన, అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో, మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం, తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని, కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే, ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో, మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ, వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ, రెండవ మాట, ఒక్క 5 నిమిషాల పాటు దయచేసి మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న అధ్యాపకులం, టీచర్లం అనే విషయాన్ని ఒక 5 నిమిషాల పాటు మర్చిపోండి. ఒక 5 మినిట్స్ థింక్ లైక్ అన్ ఆర్డినరీ తెలంగాణ సిటిజన్. ఒక మాలాగనే అందరిలో ఒకరిగా, ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా ఒక 5-6 నిమిషాలు ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 6.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, ఆనాడు ఎన్ని ప్రచారాలు జరిగిన ఇదే సమయంలో 6.5-7 ఏళ్ల కిందట ఫిబ్రవరిలో బిల్లు పాస్ అయింది, జూన్లో రాష్ట్రం ఏర్పడ్డది. ఆ సంధికాలంలో, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉన్న సంధికాలంలో ఎన్నెన్ని చర్చలు, ఏ టీవీ పెట్టినా రకరకాల మాటలు. ఒక ఆయన అంటారు, అసలు తెలంగాణ వస్తే చీకటి అయిపోద్దని. ఒక ఆయన, కరెంటు ఉండదని, ఎందుకంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రాలో ఉన్నాయి, విడిపోతే మీ కరెంట్ ఎక్కడిది అన్నారు. రెండో ఆయన అంటారు, తెలంగాణ వస్తే తెల్లారు లేస్తే ఆంధ్ర తెలంగాణ లొల్లి, రోజు తనుకోవడం గుద్దుకోవడం ఇదే పని, ఎవరుంటారు ఇక్కడ అంటారు. మూడో ఆయన అంటాడు, కొత్త పరిశ్రమలు వచ్చే దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలే తట్టాబుట్ట చదురుకొని పోతాయి, ఎవరుంటారా మీ దగ్గర అంటారు. ఇక నాలుగో ఆయన, ఇంకొక ఆయన మా మీద దాడి చేసిన ప్రత్యర్థి, ఒక ఆయన ఏమంటారంటే, అసలు మీకు చేతనవుతుందా, టీఆర్ఎస్ వాళ్ళకి ఆందోళన చేయడం తెలుసు, గొడవ చేయడం తెలుసు, రాష్ట్రం కోసం రోడ్లెక్కి ధర్నా చేయడం తెలుసు, కానీ అధికారాన్ని మీ చేత పెడితే, మీ చేతిలో పెడితే పరిపాలించే సత్తా ఉందా, సమర్థత ఉందా, నాయకత్వ దక్షత ఉందా, మీకు అంత సీన్ ఉందా అని అడిగిన పరిస్థితి. ఇదంతా కూడా 7 ఏళ్ల కిందటి మాట. ఒక్కసారి దయచేసి ఇక్కడ కూర్చున్న మిత్రులంతా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు టీచర్ అని మర్చిపోండి, కరోనా కష్టాలు ఒక 5 నిమిషాలు మర్చిపోండి, ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ 6-6.5 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక తెలంగాణలోని సామాన్యుడికి, తెలంగాణలోని పౌరుడికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఒకసారి గుండెల మీద చేసుకుని మీకు మీరే సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక నిమిషం ఆలోచన చేయండి. ఎండాకాలం వచ్చింది అంటే కరెంటు కష్టాలు ఒకవైపు, మంచినీళ్ళ కష్టాలు ఇంకోవైపు. నేను ఇక్కడనే పక్కనే మన ఎర్రమంజిల్ కాలనీలో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండి చదువుకునేటోన్ని. ఎర్రమంజిల్ కాలనీలో ఉండి అబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నా నేను. రోజు బస్సులో పోయేది, అది ఖైరతాబాద్ మీదుగా పోయేది బస్సు. ఎండాకాలం వచ్చింది, ఈ టైం వచ్చిందంటే చాలు, ఖైరతాబాద్ కాడికి వస్తే మొత్తం జంక్షన్ జామ్. ఏమైందిరా అంటే అక్కడ మొత్తం లేడీస్ అందరూ ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కూర్చొని ధర్నాలు. ఎందుకు అంటే నీళ్లు లేవు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమా కాదా? మేము రాకముందు ప్రభుత్వంలోకి 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చిన ప్రాంతాలు హైదరాబాద్లో ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.